आलूर जनग्रह दीक्षलो राष्ट्र कार्मिक शाख मंत्री गुम्मनूर जयराम पाल्गोन्नारु रेंडुन्नर पालनलो संक्षेम पथकालनु चूसी चंद्रबाबु जीर्णिंचुकोलेक బూతుల పురాణం మాట్లాడుతున్నారని అన్నారు జయంతికి వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్ అన్నారు పోలీస్ అమర వీరుల వారి కోసం వారి కుటుంబాల కోసం ఈ రోజు సంతాపం అదే విధంగా ఈ రోజు చాలా దురదృష్టకరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత పూర్తిగా మతిభ్రమించి ఏదో రకంగా ప్రజలకి రెచ్చగొట్టాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్న గారిపైన ఏదో రకంగా అపండాలు వేస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడికి ఏ విధంగా కూడా ఆయన జగనన్న పరిపాలనలో రెండున్నర సంవత్సరాలైంది ఏ విధంగా కూడా ఏమీ దొరకలేని పరిస్థితిలో రెండున్నర సంవత్సరాల్లో అక్క చెల్లెమ్మలకి నవరత్నాల ద్వారా ఏమీ చెప్పాడో చెప్పనివి చెప్పుకునేవి ఆయన మాట తప్పని మడమ తిప్పిన నాయకుడిలాగా ఈ రోజు ప్రవేశపెడితే ఈ రోజు మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్న గారి గురించి మా పార్టీ గురించి రెచ్చగొడితే రెచ్చగొట్టిన తర్వాత రియాక్షన్ చూసి ఆ తర్వాత ఆయన శవరాజకీయాలు చేస్తూ ఏడుస్తుంటే ఆంధ్ర ప్రజలు ఈరోజు ఆయన ఏదో పాపము 40 ఏండ్లు ఉన్న వాళ్ళకి ఏదో పాపం అని చెప్పేసి అంటారేమో అని చెప్పేసి ఈ పిచ్చ భ్రమతో చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే వాక్యాలు వాళ్ళ వారి నాయకులతో తిట్టడం తిట్టించడం జరుగుతుంది చెప్పాలంటే ఈ రోజే కాదు ఆ రోజు ముఖ్యమంత్రి కాకుండా ముందు జగన్ మోహన్ రెడ్డి అన్న గారి గురించి ఏ క్యాస్ట్ తో ఏమ అనిపియాలా అని చెప్పేసి ఆయన సభల్లో సభలో ఎన్నో సభల్లో జగన్ మోహన్ రెడ్డి అన్న గారిని తిడుతుంటే చంద్రబాబు నాయుడు నవ్వులు ఎన్నో సార్లు మనం చూశాం జగన్మోహన్ రెడ్డి అనేని రకరకాలుగా తిడుతుంటే నవ్వులు ఆయన నవ్వులు ఆనందం చూశాం కానీ చంద్రబాబు నాయుడికి సూటిగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు కొడుకుకి లోకేష్ అడుగుతున్నా ఆ రోజు మీ నాన్న బైరంగ సభలో తిట్టించేటప్పుడు మా ముఖ్యమంత్రి గురించి తిట్టించేటప్పుడు భూత మాటలు తిట్టించేటప్పుడు ఆ రోజు కనబడలేదా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నా ఈ రోజు మొన్ననే